గాలి అక్రమ గనుల వ్యవహారం కేసులలో సిబిఐ సక్రమంగా తనిఖీ నిర్వహించలేదు అని టపాల్ గణేష్ ఆరోపించారు. ఈ మధ్య గాలి జనార్దన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ నాయకుల సహకారం కోరి ఉంటే ఎడమ చేతితో సహాయం అందించే వాడిని అని అన్నారని ఆయన తెలిపారు. కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం కూతురు పెళ్లి ఘనంగా నిర్వహించారు. దీని అర్థం సిబిఐ ఆయనకు సహకరించారు అని టపాల్ గణేష్ విలేకరుల సమావేశంలో గురువారం తెలిపారు. గాలి సోమశేఖర్ రెడ్డికి బీజేపీ టికెట్ ఇస్తే ఆయన హయాంలోనే మహిళా మాజీ ఉపాధ్యక్షురాలు పద్మావతి యాదవ్ హత్య కేసు తనపై జరిగిన హత్యాయత్నం వాటిని ముందు పెట్టుకుని ఆయన విరుద్ధంగా ప్రచారం చేస్తానని తెలిపారు. జనార్దన్ రెడ్డి వాళ్ళకి సవాల్ అడుగుతున్నాను. స్వామి జనార్దన్ రెడ్డి, మీరు కుడి చేతితో ఎవరు సాయం చేశారు చెప్పండి. అంటే ఎడమ చేతితోనే మీతో 1000 కోట్లు సాయం చేసే శక్తి మీతో ఉంది అడిగితే, అంటే కుడి చేత ఎవరు దాన్ని చేశారు? వెనకటికి బెయిల్ డీల్ ప్రకరణ న్యాయాధీశులు చేస్తారా, లేకుంటే మీ తల్లి సుష్మా స్వరాజ్ చేస్తారా, ఇప్పుడు అమిత్ షా పార్టీ ప్రెసిడెంట్ చేస్తారా, మొత్తం ప్రధానమంత్రి చేస్తారా, ఎవరు చేస్తున్నారు మీరు కుడి చేత దాని అది బహిరంగపరచండి స్వామి. అంటే మీ దగ్గర అంత డబ్బు ఉంది, అంటే సిబిఐ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మాకు అనిపిస్తూ ఉంది ఈ జనార్దన్ రెడ్డి విషయంలో సిబిఐ వాళ్ళు ఎక్కడో దగ్గర సాఫ్ట్ కానరీ ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ గా చేయలేదు, అకౌంట్లు సీజ్ చేయలేదు. అంటే ఈయన ఓపెన్ స్టేట్మెంట్లోనే 1000 కోట్లు మాతో ఉన్నాయని ఇప్పటికీ బహిరంగ చెప్తున్నాను. అంటే ఇంత డబ్బులు ఉన్నట్లే లెక్క. ఇంకొకటి, నిన్న హుబ్లీలో అల్పునికి అధికారం వస్తే మంచి వాళ్ళని తరమేస్తారని, స్వామి నువ్వు అల్పుడా కాదా, వేమన శతం సరిగ్గా ఇన్నావా లేదా, స్వామి నువ్వు అల్పుడు అంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ కొడుకు, నీకు ఉన్నట్టుండి ఐశ్వర్యం వచ్చింది. ఆ విషయం నువ్వే చెప్పినావు తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో, నువ్వే చెప్పినావు నాకు ఉన్నట్టుండి డబ్బు వచ్చా ఏం చేయాలో నాకు అర్థం కాలేదని నువ్వే ఒప్పుకున్నావు, నువ్వే పెద్ద అల్పుడు. అంటే నువ్వు ఆ యొక్క వేమన శతకము వినేంత అధికారం కూడా లేదు నీకు లేదని చెప్తాను. వేమన శతకము మనిషిగా వింటే కినా కంపల్సరీ నువ్వు ఇప్పటి దిగంబడైపోతుంది, బట్టలు ఏడో అగ్రి నది ఒడ్డుకు చేరుకుంటుంటివి. స్వామి నువ్వు జైల్లో వేమన శతకం చదివినావు అని చెప్తావు, ఒక పక్క జైలు నుంచి వచ్చిన తర్వాత నీ బిడ్డ పెళ్లి ఘనంగా చేస్తావు. స్వామి వేమన శతకము విన్నోడు ఎవడే గాని ఆ పని చెయ్యడు, వేమన శతకము వింటే మంచి దారిలో పోతాడు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరి ప్రెసిడెంట్ బీజేపీ రాజ్యాధ్యక్షుడు, స్వామి మీరు సోమశేఖర రెడ్డికి 20,000 ఓట్లతో ఇక్కడ బళ్ళారి జనం గెలిపించాలా అని చెప్పి బహిరంగ చెప్తున్నారు కదా, మీకేమన్నా మానము మర్యాద ఏదన్నా ఉందా? ఈ కర్ణాటక నెల అంటే ఈ భూమిని కబళించి, ఈ భూమి తల్లిని కబళించి, ఈ యొక్క మట్టిని అమ్మి నువ్వు డబ్బు చేసుకుంటే ఆంధ్రాలో ఒట్టి మైనింగ్ లీజ్ తీసుకుంటే ఆ యాదవ రకంగా మైనింగ్లో తవ్వకాలు తవ్వక ఇక్కడ కర్ణాటకలో మినరల్ రిసోర్సెస్ ని వాడుకొని ఆడ పర్మిట్లతో దొంగతనం చేస్తుంది. స్వామి ఇంత దొంగతనం చేసి ఇప్పుడు నీ యొక్క యడ్యూరప్ప చెరువుతోనే దొంగతనం జరిగినది. ఇటువంటి బీజేపీ పార్టీ మరీ సోమశేఖరరెడ్డి టికెట్ ఇస్తామంటే ఈ నెలను కబలిచ్చినవాడు సోమశేఖర రెడ్డి. అంటే మేము జనం ముందు పోతాం స్వామి, మేము కూడా ఇటువంటి వ్యక్తికి ఓటు వేయద్దండి, ఈయన పీరియడ్ లో లోకాయుక్త అటువంటి వాడే రిపబ్లిక్ ఆఫ్ బళ్ళారి అని పేరు పెట్టినాడు. ఈయన పీరియడ్ లో చాలా అఘాతాలు నడిచాయి మా పైన, మారణాంతక అల్లెలు కానీ పద్మావతి యాదవ్ వీళ్ళు నమ్మిన వ్యక్తి, వీళ్ళ దగ్గర నమ్ముకున్న ఆడపడుచు ఆడపడుచునే నరికినారు. ఇంతవరకు ఆ ఇన్వెస్టిగేషన్ ఎక్కడో తెలియదు. సోమశేఖర రెడ్డికి తాకత్తు ఉంటే ఈ ఒక ఎన్క్వైరీ సిబిఐకి ఏమని చెప్పి డిమాండ్ చేయమని చెప్పి సోమశేఖర రెడ్డికి అది కాదు అది వాళ్ళకి. కానీ ముందు రోజుల్లో మేము అంటే 2-3 రోజుల్లో ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తున్నాము, అమిత్ షా గారికి కూడా, జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇక్కడ మత్తి మరి సోమశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి యావదే కారణానికి టికెట్ ఇవ్వద్దండి, ఈ నెలవన్ని అంటే ఈ మట్టిని అమ్ముకొని వాళ్ళు దొంగతనం చేసి డబ్బు సంపాదించేది కర్ణాటక నెలకి భూమికి మోసం చేశారు, ఆ కారణం కానీ వీళ్ళకి టికెట్ యావదే కారణానికి ఇవ్వద్దని చెప్పి మేము షార్ట్లీ లెటర్ కూడా రాస్తున్నాం.